ఫ్రెండ్స్, ఈరోజు మామూలు చేపలకు వచ్చాను. మా మామూలు హైదరాబాద్ వచ్చారు. సరదాగా కళ్ళకి వచ్చి ఎలా వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఎలా వస్తాడు ఇంకా మంచి పోటీడు మా వాడు. చూడండి చూడండి, అయ్యమయ్యా ఉండండి ఒక నిమిషం. వేసేయమంటారండి? వేసేయమయ్యా వేసిస్తానండి. కాలం అండి, ఇదంతా మా ఊరండి. ఇది ఈ కాలవారిని మంచిగా మా వాడు ఈరోజు లాగేస్తాడు. ఈరోజు మంచి పైలట్లు పడ్డాయి. వీటితో మా వదులుగారితో ఫ్రై చేపించుకుంటాం. కావాలంటే పులుసు కూడా పెట్టించుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా బాగుంటున్నాయి. ఇక చూడండి ఎలా ఎలా కొట్టుకుంటున్నాయో. కానీ మా మాంగారు అడిగో ఈయన గారు మా హీరోని అసలు వేసాడంటే మట్టికి చేప పడకుండా మట్టుకు ఉండదు, చాలా పడుతుందండి. అదిగో మా మాయగారు, ఇంకో మాయగారు అయినా పెద్ద మాయగారు అయినా ఈయన పెద్ద మాయగారు అయినా ఈయన ఈయన బాగా ఎత్తారు వాళ్ళని. కానీ వాటర్ కూడా ఏం పడలేదు, ఒక తాంబే మాత్రం పడింది. కానీ వదిలేస్తాం అది. అదిగో చూడండి ఇది తెలుసు కదా బావి. ఆయండి చూడండి పెద్దది ఉందో. ఇది ఇంకా అవసరం లేదులే. ఇది చూడండి, ఇది మా కాసి దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి చాలా పెద్ద చేప పడింది ఇప్పుడు. ఇది మా కాసి దీన్ని పేటు మార్పు అంటారు. పేటు మార్పు అంటారు దీన్ని. ఒక 5 కేజీలు ఉంటుంది కంపల్సరీ అండి. ఇది ఇంకా దులుపుతున్నాడు. ఇంకేమన్నా దీన్ని చూద్దాం మనం. వచ్చిందండి కాలుద్దామంటే. ఓకే అండి, ఇదిగోండి మా వాళ్ళు చేపలు తీసుకొచ్చారండి. అన్నీ కూడా 5 లీటర్లను. కొరమేను చిన్నది కొరమేను పడిందండి. మొత్తం సకల జాతులు ఉన్నాయండి. మొత్తం అన్ని రకాల చేపలు ఉన్నాయండి దీంట్లోను. చూడండి చేపలు పట్టింది మాత్రం మా చిన్న చిన్న చిన్నానండి. హైదరాబాద్ నుంచి వచ్చారు నిన్నేనండి. ఇంకా అండి ఈయనేమో మా పెద్ద చిన్ననా మా ఆయన. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.